వెల్ సమరీ, ఈ లిస్ట్లో చాలా సక్సెస్లు ఉన్నాయి. సంగీత దర్శకులు సశీష్ గాంధీ గారిని వేది మీద రాల్సిందిగా స్వాగతం పలుకు. ప్రొడ్యూసరే ముందుకు రావాలి సినిమాకైనా కూడా. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం. మేము ఇంత హ్యాపీ మూమెంట్ ఇచ్చారు మీ పబ్లికే. మేము ఈ నాటకం ఫిలిం మేము చూసినమంటే తీసుకున్నాం, చాలా నచ్చింది మాకు. అలాగే మీరు కూడా ఆదరించారు, మంచి టాక్ వస్తుంది. ముందు మేము 250 థియేటర్లు అనుకున్నాం, తర్వాత 300 అయింది, ఇప్పుడు 350 దాకా వెళ్ళింది. ఫుల్ హ్యాపీ అండి, లోపల నుండి కూడా హ్యాపీ, బయట నుండి కూడా హ్యాపీ. మీ అందరూ సంతోషమే మా సంతోషం. ఇంకోటి, దీనికి ఈ ఫిలిం ఈ పొజిషన్కి రావడానికి చాలామంది కష్టపడ్డారు, అందులో ఈ ముగ్గురైతే ఉన్నారు. దాని తర్వాత మన అంజీ గారు కూడా ఇవాళ రాకపోవటం బ్యాడ్, నో ప్రాబ్లం, ఆయన చెన్నైలో ఉన్నారు. మనం ఇంత హ్యాపీ మూమెంటు ఇంత త్వరగా మాకు తెలుస్తుంది అనుకోలే. మేము ఫస్ట్ ఫిలిం, మాది బ్యానర్లో ఇది ఫస్ట్ ఫిలిం, కానీ మాకు మాత్రం చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇలాగైతే మేము చాలా ఫిలిం చేయొచ్చు, అన్ని ఫిలింలు అయితే ఇలా ఉండవు, కానీ ఈ ఫిలిం మాత్రం చాలా హ్యాపీ తెచ్చిపెట్టింది మాకు. ఇంకోటి, మీరు థియేటర్స్లో చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూడండి, మీకే తెలిసిద్ది. మీరు అనుకున్న స్టైల్లో ఉండదు, మొత్తం ఈ స్టైలే వేరు ఈ సినిమాది. అందరూ కష్టపడి ఒక మంచి, అంటే ఈ విజయం వెనకాల కూడా ఈ చాలామంది కష్టపడ్డారు. ఇది చిన్న సినిమా, మీరు ఒక ఊహతో వెళ్ళండి. ఇప్పుడు డైరెక్టర్ గారు కొత్త వాళ్ళు, మేము కొత్త, సాయి కార్తిక్ గారు పాత వాళ్ళే, ఆ హీరో కూడా ఫస్ట్ ఫిలిం హీరో అది, అంటే ముందు విలన్గా చేశారు ఇప్పుడు హీరోగా చేశారు. కానీ వీళ్ళు మొదటి ఫిలింలా కాకుండా చాలా, అంటే పాతోళ్ళులా చేశారు, అంటే ఫుల్ యాక్షన్తో ప్రతి ఒక్కటి, డాన్సుల్లో కానీ ఏదైనా తీసుకోండి మీరు, అంత చాలా బాగా వాళ్ళ ఎంతైతే వచ్చో దానికన్నా ఎక్కువ టాలెంటు మనకు చూపించారు. మేమైతే ఫుల్ హ్యాపీ అండి. ఇప్పుడు బ్యాగ్ పట్టుకుని వచ్చాను, ఇక డబ్బులు, ఇక కలెక్షనే మా పని, ఇక ఫుల్ హ్యాపీ సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ, థ్యాంక్స్ ఫర్ మీడియా ఆల్సో, థ్యాంక్ యూ. రెండు సినిమాలు వస్తున్నాయని, సుధీర్ బాబు గారిది శ్రీ విష్ణు సినిమా ఆల్రెడీ మీరు అనౌన్స్ చేసి మాకి, సో వాటి కూడా సక్సెస్ మీటర్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆ ద్వారా తెలుగు చలనచిత్రసీమలోకి నాటకంతో అడుగు పెట్టిన యూనో ఇది డైరెక్టర్ కళ్యాణ్ గారిని మాట. గుడ్ మార్నింగ్ అందరికీ, వచ్చిన పాత్రికే మిత్రులందరికీ నా వామ్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది సక్సెస్ మీట్. యాక్చువల్గా సక్సెస్ మీట్ అంటే సక్సెస్ అయింది కాబట్టి పెడుతున్నాం, అంటే పెన్నుతో కంటే నోటుతో ఎక్కువ మంది చాలా బాగా చెప్తున్నారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 100% నేను ఇది తీసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది అందరికీ ఎక్స్పెక్టేషన్కి ఉంటుందని కాదు. ఇది ఒక జానర్ ఫిలిం, ఒక మోడ్యులేషన్లో తీసిన ఫిలిం, కంపల్సరీగా వాళ్ళందరినీ టార్గెట్ చేసి తీశాను. ఆ టార్గెట్ చేసిన ఆడియన్స్ వరకు చాలా వరకు రీచ్ అయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మల్టీప్లెక్స్లు అన్నిట్లో చిన్న చిన్నగా దాని మూమెంట్ అనేది దానికి వస్తూ ఉంటుంది. మౌత్ టాక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్మాల్ ఫిలిం. ఆ చిన్న సినిమాకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంతా చిన్నగానే స్టార్ట్ అవుద్ది. ఒకటేసారి అలా థియేటర్కి వచ్చాడు ఎవడు, సో అంత హ్యాపీగానే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ మార్నింగ్ రిపోర్ట్ కూడా చాలా బాగుంది. నేనున్న నా ఊరు కానీ ఖమ్మం ఇలాంటి ఊళ్ళల్లో అన్ని చోట్ల కలెక్షన్స్ చాలా బాగుంది. సో యాక్చువల్గా హీరోయిన్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది, బట్ ఆ అమ్మాయి చెన్నైలో విజయ ఆంటోని గారి సినిమా చేస్తుంది ఇప్పుడు, సో తను అక్కడ ఉంది అందుకే రాలేకపోయారు. అండ్ మా డిఓపి గారు ఇంకో సినిమా ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు, అండ్ కమింగ్ మళ్ళీ మేము ఇంకో సినిమా చేస్తాము, అది మళ్ళీ మీ అందరికీ హ్యాపీగా అందరికీ కనపడుతుంది. నేను సాయి కార్తిక్ గారు, సాంగ్ సూపర్ అన్న, నిన్న థియేటర్లో 3 షోలు చూశాను, అదిరిపోయింది. ఆర్ఆర్ఎస్కి ఒక్కొక్కటి క్లాప్స్ కొడుతుంటే మామూలుగా లేదు. సప్తగిరిలో నిన్న నైట్ సెకండ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళు సాంగ్కి అలా వెళ్ళి థియేటర్లో ముందు డ్యాన్స్ చేస్తున్నారు జనాలు. అది అలాంటివి చూసినప్పుడు మేము పడ్డ ఆ విలేజెస్లో పడ్డ కష్టం కానీ, నిద్రలేని రాత్రులు కానీ, అవన్నీ చాలా మైన్యూట్ తుచ్చం అనిపించింది అనమాట అవన్నీ చూసినప్పుడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి.
నాకేం మాట్లాడాలో తెలియదు. ఐఎమ్ వెరీ స్పీచ్లెస్ బికాస్ నాకు అలా రెస్పాన్స్ వస్తుంది. ఎన్ని మెసేజ్ ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే నాకు నా ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. లైక్ సక్సెస్ మీట్ అంటే నేను ఇంకా నాకు నిన్ననే సక్సెస్ మీట్ అనుకున్నాను బికాస్ అన్నోన్ పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ సేయింగ్ దట్ నాటకం సినిమా చాలా బాగుంది. యూకే నుంచి కూడా కాల్ వచ్చింది నాకు, యుఎస్లో రిలీజ్ చేశారు, యూకేలో కూడా రిలీజ్ చేయండి అని. వాళ్ళు ఎందుకంటే ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చూశాక చాలామంది సినిమా ఎప్పుడు చూడాలని వెయిట్ చేశారు. పాపం యూకేలో కూడా, యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అండ్ ఇవాళ సాటర్డే, రేపు సండే, సో డైరెక్టర్ గారు మీకు నిజంగానే ఒక బ్యాగ్ సరిపోదండి, రెండు మూడు బ్యాగ్స్ వేసుకోవాలి. ప్రొడ్యూసర్ గారు సారీ రిజ్వాన్ గారు అండ్ సాయి కార్తిక్ అన్న, నిజంగా చెప్తున్నాను నన్ను నేను చూసుకోవాలనుకుంటే విత్ ఆర్ఆర్ఏ. సెక్సీ ఉంది అసలు ఆర్ఆర్ఏ, చాలా బాగుంది మ్యూజిక్, పాటలు. అంటే చాలామంది పాటలు రిలీజ్ అయ్యాక కొంతమంది వినలేదు, ఎప్పుడైతే మూవీ చూసారో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు పాటలు వినడం. నాకు ఫోన్ వచ్చింది, నేను సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ వినలేదు, ఎప్పుడైతే మూవీ చూసానో ఆ హమ్మింగ్ ఆ సాంగ్ ఆ మైండ్లో నా మైండ్లో వస్తుందని చెప్పారు చాలామంది. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరైతే సినిమా చూడలేదో ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సపోర్ట్ అస్. అందరికీ నమస్కారం అండి. నాటకం మంచి మంచి టాక్ వచ్చిందండి, ఎందుకంటే మోర్ టాక్ బాగా వెళ్తున్నది ఈ సినిమా. మళ్ళీ ఇవాళ సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. ఈ సినిమా చిన్న సినిమాని మళ్ళీ జనాలు ఆదరిస్తారని ప్రూవ్ చేయింది. బాగా జరుగుతున్నది, బాగా మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి పేరు వచ్చింది, చాలా బాగా రాశారు అందరూ. చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ ప్రెస్ మీడియా అందరికీ. అండ్ చిన్న సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. రిజ్వాన్ గారికి, ఖుషి గారికి, అందరికీ ఈ సినిమా మంచి ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆశీష్ చాలా బాగా చేశాడు, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆశీష్ గురించి చెప్తున్నారు. మంచి ఫస్ట్ సినిమా, కొత్త హీరో అని కాకుండా చాలా బాగా చేశాడు. ఈ సినిమా తనకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఇంకా మీరందరూ వెళ్ళి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ మిజాయ్. ఆల్రెడీ సగం తీరింది కాబట్టి మీరు ఇలానే బోలెడన్ని పాడుకునే పాటల్ని